రకం ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు రావూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా చీరాల బాద ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల్లో ఎన్ఎల్ఆర్ వన్ ఫార్టీ ఫైవ్ రకం ధాన్యపు గింజలు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి సాగు చేసినట్లు చెప్పారు దిగుబడి ఆశించిన స్థాయిలోనే వచ్చిందన్నారు అయితే ఈ ధాన్యాన్ని కొనేవారు లేక రైతుల వద్దనే నిల్వ ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు చీరాల కారంచేడు ప్రాంతాల్లోని రైస్ మిల్లుల యజమానులు కొనుగోలు చేసేందుకు అనుమతులు లేవని కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటూ రైతు పంటలను కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ రైతులు గాతుల ప్రసాద్ మూతుకూరి శ్రీను ఆర్ జయరావు రాచెల్ల బ్రహ్మయ్య దుడ్డు నరసింహం పోతురాజు సింగయ్య పంతులు పాల్గొన్నారు ఆ ధాన్యం కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చీరాల డివిజన్లో దాదాపుగా పాతిక మిల్లులు ఉన్నాయి ఈ పాతి మిల్లులు కూడా మేము కొనుగోలు చెయ్యం మాకు గవర్నమెంట్ ఆర్డర్ రాలేదని అంటున్నారు మరి దేనివల్ల చేయరంటే బాపట్ట తోలుకోని అంటున్నారు బాపట్ట తోలుకోవడానికి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాకి పర్మిషన్ ఇవ్వలేదు అలాగనే మరి చీరాల డివిజన్లో రైతులు వెళ్ళి మిల్లర్స్ నడిగితే అయ్యా మరి ఈ జిల్లాకి ఒక ఆంక్షని పెట్టారు ఎస్ఓఆఆర్టీఎక్స్ ఇంజిన్ బిగించిన మిల్లులే కొనుగోలు చేయమన్నారు మరి ఎస్ఓఆఆర్టీఎక్స్ ఇంజిన్ చేసిన మిల్లులు కొనుగోలు చేయముంటే చీరాల డివిజన్ ప్రాంతానికి దాదాపుగా పాతి మిల్లులు ఉన్నాయి పాతి మిల్లులో రెండే రెండు మిల్లులు ఈ ఇంజిన్ బిగించిన మిల్లులు ఉన్నాయి వాళ్ళు కొనుగోలు చేయముంటే మేము కొనుగోలు చేయమన్నారు మరి మా రైతుల పరిస్థితి ఏమి ఏంది అందువల్ల మేము మొన్న డిప్యూటీ కలెక్టర్ వినాయక్ గారికి మా అందరం వెళ్ళి వింతపత్రం ఇచ్చేసం త్వరలో ప్రారంభిస్తా ఉన్నారు ఇంతవరకు ప్రారంభించలేదు కాబట్టి దాదాపుగా మరి ఈ చీరాల డివిజన్లోనే కా ఇదే కాక మరి కొమ్మమూరి కాలం నుంచి స్టూవాటపురం లీడింగ్ ఛానల్ నుంచి గరువు మాగాణి దాదాపు ముప్పై వే ముప్పై ఐదు వేల ఎకరం టీపీఎస్ ఛానళ్ళు ఎనిమిది వేల ఎకరం అక్కడి పాలన ఛానళ్ళు పదకొండు వేల ఎకరం గౌరవారి పాలెం ఛానల్ కింద ఎత్తిపోతల కింద ఎనిమిది వేల ఎకరం అలాగనే మరి వేటపాలెం పంచాయతీ ఎత్తిపోట్ల కింద ఆరు వేల ఎకరం దాదాపు గర్వమాగాని ముప్పై వేల ఎకరాలు కోచి కుప్పలేసి రైతులు అల్లాడిపోతున్నారు కాబట్టి మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రం పెట్టి మా రైతుల దగ్గర గిట్టుబాటు ధర కల్పించేట్టు గవర్నమెంట్ తప్పనిసరిగా ఇమ్మీడియట్లుగా ఈ చర్య తీసుకొని కొనుగోలు